ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రెస్ మీట్ పెట్టి మరీ చెలరేగిపోయారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పాలన అంటే జగన్ పబ్జి గేమ్లా ఫీల్ అవుతున్నాడు అని, అందుకే లేనిపోని అనాలోచిత నిర్ణయాలతో అనేక విద్వాంసాలకు తెరతీస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు. ప్రజాపాలన చేతకాకపోతే మేధావులను నిపుణులను అడిగి తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవాలి గాని ఇలాంటి అర్ధరహిత నిర్ణయాలతో ముందుకు వెళ్లొద్దు అంటూ హితవు పలికారు. రాజధాని మార్చడం, పోలవరం రివర్స్ టెండరింగ్ వంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు బాబు. తనపైన కోపంతోనే జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పిన బాబు, ప్రతీకార రాజకీయాల వలన ఎటువంటి ఉపయోగం లేకపోగా ప్రజలు ఇబ్బందులు పడతారని స్పష్టం చేశారు. జగన్కు తాను నమ్ముతున్న క్రీస్తుపై ఏమాత్రం నమ్మకమున్నా రాజధానిని తరలించవద్దు అంటూ తెలియజేశారు. ఇక వైసీపీ సర్కార్ తప్పు చేస్తుందని తెలిసినా వైసీపీ ఎమ్మెల్యేలు ఏమీ చేయలేని దద్దమలని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ తప్పు అని చెప్పిన నేతలు విశాఖలో పెద్దల అసైన్డ్ భూములు కొట్టేశారని చంద్రబాబు ఆరోపించారు. 50 రోజులుగా రాజధాని అమరావతి కోసం దీక్షలు చేస్తున్న రాజధాని రైతులకు సంఘీభావం తెలిపిన మాజీ సీఎం చంద్రబాబు, సీఎం జగన్ ఇప్పటికైనా ప్రజాశ్రేయస్సుతో కూడిన పాలన చేయాలని తెలిపారు. అలాగే జగన్ రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవు అని చెబుతున్న జగన్ ఇతర ప్రాంతాల్లో రాజధాని పెడితే అక్కడ డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అమరావతి కోసం 39 మంది రైతులు చనిపోయినా కూడా ఇంకా జోధ్యం చూస్తున్నారా అని మండిపడ్డారు టీడీపీ అధ్యక్షుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.